సూత్రం రెండు పిల్లలు స్థిరమైన అనుభవాల నుండి నేర్చుకుంటారు నేర్చుకోవడం అనేది చూడటం తాకడం మరియు అనుభూతి చెందడం శబ్దాలను వినడం రుచి మరియు వాసనల ద్వారా జరుగుతోంది పిల్లలు నిజమైన వస్తువులను తాకడం లేదా వినియోగించటం వాటి తాలూకు అనుభూతి మరియు వివిధ పరిస్థితుల నుండి విభిన్న అనుభవాలను పొందేలా చేయాలి ఒక్కసారి ఆలోచించండి పిల్లలు ఇంతకుముందు జిరాఫీ లేదా జీబ్రాలను చూడకపోతే అవి ఎలా ఉంటాయో చెప్పగలరా జీబ్రా ఎలా ఉంటుందో చెప్పగలరా ఆలోచించండి జిరాఫీ లేదా జీబ్రాను ఇంతకుముందు ఎన్నడూ చూడకపోతే అది ఎలా ఉంటుందో పిల్లవాడు చెప్పగలడా